అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిరాముచ్చట ఇగో తమ్ముళ్ళారా మన మీడియా సైనికులకు ఇదేనా రిక్వెస్ట్ ఎవ్వలు ఎక్కువ పోస్టులు పెడితే మస్తు పైసలు ఇస్తాం లైక్కి ఇంత ఇస్తాం రీట్వీట్కు అంతిస్తాం ఎక్కువ కౌంటర్లు పెడితే వాళ్ళకు స్టార్ అవార్డు ఇస్తాం పోస్టులకు రియాక్షన్ వచ్చి ఎవరన్నా అంటే ఇన్సూరెన్స్ ఇస్తాం ప్రతి నెల సోషల్ మీడియాలో టాపర్ల పేరు ప్రకటిస్తాం అని ఇట్లా సోషల్ మీడియా టీములను కాంగ్రెస్ లీడర్లు పాపం కాంగ్రెస్ ది ఏమాలత అయిపోయింది ఆఖరికి సోషల్ మీడియాలో జాకీలు పెట్టి పార్టీ పతారాను లేవట్టాలి అని బతిలాడుకునే కాడికి వచ్చింది కథ ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రతిపక్ష అన్న ట్వీట్లకు కౌంటర్లు ఇవ్వాలి మన సీఎం రేవంత్ అన్న ట్వీట్స్ ని రీట్వీట్ చేయాలని చెప్తుండు రేవంత్ సార్ మాట్లాడిన మాటలు చేతలు బాగా లేకున్నా రీట్వీట్ చేసి నెటిజన్లతోటి மனட தினாலனா அல்ல திட்டு தினபெட்டால అసలు ఏమాలతో అయిందిరా మనది ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ట్వీట్స్ పెట్టుండ్రని మనకు క్లాసులు వీక్తుండ్రీ ఇల్లని కాంగ్రెస్ సోషల్ మీడియా చాలా ఫీల్ అవుతుండ్రట సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చాలా హుషారుండ్రు మనం వెనకబడుతున్నాం వాళ్ళు పెట్టే పోస్టులతోటి పార్టీకు మస్తు బదనామవుతుంది పార్టీ పదార పలసగైతుంది అందుకే సీఎం ప్రతిపక్షాన్ని తిట్టుకుంటా పోస్టు పెడితే ఏంబట్టే రీట్వీట్ కొట్టుండ్రి కోర్టు చేయండ్రి కాంగ్రెస్ నుంచి ఎవ్వరు పోస్టులు పెట్టినా అట్లనే చేయిన్రీ అబద్ధమైన నిజమని నమ్మించాలి హామీలు ప్రతిపక్షాన్నే ఉల్టా బదనాం చే అని మోటివేషనల్ స్పీకర్లు లేక క్లాసులు వీక్కిండ్రట జనం మెచ్చే పనులు మీరు చేయకుండా ఆన్లైన్లో జాకీలు పెట్టి లేపాలని మాకు చెప్పుడు ఏందని సోషల్ మీడియా టీంలో పనిచేస్తూ షాన్నే ఫీల్ అయినరట పాపం ఎక్కువే పంపించే ప్రయత్నం చేయండి ఈ సైకిల్ కావాలి ముఖ్యమంత్రి గారి పోస్ట్ పెడతారు పీసీ ప్రెసిడెంట్ గారి పోస్ట్ పెడతారు తెలంగాణ కాంగ్రెస్ మీద పోస్ట్ వస్తుంది మేడం దీపాదాస్ గారు పోస్ట్ వస్తాయి ఇమ్మీడియట్ రీట్వీట్ చేయండి ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ చేయండి దాన్ని మూమెంట్ చేసుకోవాలి అధికారులు రాకముందు మనకు సోషల్ మీడియాలో చాలా అప్లోజ్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు పీస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇవాళ తగ్గింది ఎందుకు తగ్గిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆ విషయం మీరు ఆలోచుకుంటేనే ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది